చెప్పండి ప్రధానంగా చూసుకుంటే న్యూజిలాండ్ లాంటి దేశంలో అంటే ప్రశాంతంగా ఉండేటువంటి ఆ దేశంలో ఒక వ్యక్తి నలభై తొమ్మిది మంది ము ముస్లింలను కాల్చి చంపడానికి మీరు ఎట్లా చూస్తారు సార్ నా ఇది చాలా నీచమైనటువంటి హేయమైనటువంటి చర్య అండి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఈ ఉగ్రవాద మూలాలు కనపడ్డా ఎవరైనా సరే ఇటువంటి దారుణమైన హింసకు పాల్పడ్డా వారి వెనుక ఉన్నది ముస్లింలే అని అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం ఈ దాడులు జరిగిన ఎవరు ముస్లింల మీద దాడులు జరిపిన వ్యక్తి ఎవరు ఒక మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక దేశానికో ఆపాదించబడే వ్యక్తి కాదు క్లియర్గా న్యూజిలాండ్ ప్రధాని కావచ్చు అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రధాని కావచ్చు వీళ్ళు క్లియర్గా చెప్పారు ఎవడైతే ఈ దాడి చేశాడో ఈ హింసకు పాల్పడ్డాడో ఈ దారుణానికి పాల్పడ్డాడో వాడు మా దేశాడు ఏంట్రా బాబు కాదని చెప్పి ఆస్ట్రేలియలు చెప్పారు వాడు వచ్చేసి ఆస్ట్రేలియా అతనని చెప్పి న్యూజిలాండ్లో ఉన్నారు చివరికి ఏం వీళ్ళు డిక్లేర్ చేశారంటే ఉగ్రవాదానికి ఏ మతము లేదు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఘోరమైనటువంటి భావాలు ఆలోచనలు వాటి ప్రతిఫలంగానే ఇటువంటి హింసలు ఇటు పాల్పడుతూ ఉంటారు గతంలో లష్కరే తొయ్యబా కావచ్చు మనం మన భారతదేశంలో జైషా మహమ్మద్ కావచ్చు అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు కావచ్చు సిరియాలో ఐసిస్ వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ఏంటంటే ఏదో దేవుడు చెప్పాడని జీహాద్ అని చెప్పి పవిత్ర యుద్ధం అని చెప్పి అంతా కూడా అల్లారాజ్యమే ఉండాలని చెప్పి ఈ రకం వీళ్ళు చేస్తూ ఉంటే ఈరోజు మ అదే మసీదుల్లో ఏ దేవుడిని అయితే వాళ్ళు గొప్పగా పూజించుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళ మీదకెళ్ళి అమాయకులైనటువంటి వాళ్ళ మీదకెళ్ళి వీడిని విచక్షణ ఎంత ఘోరాతి ఘోరంగా అంటే ఫేస్బుక్ లైవ్ పెట్టి మరి విచ్చలు కాల్పులు జరిపాడంటే ఏమైనా లేకండి అంటే ఏ మతమైతే ఉగ్రవాదం అని చెప్పేసి చూపుతున్నారో అలా వాళ్ళు అనుకోవాలి వాళ్ళకి సంబంధం లేదు కదా అసలు ఏకంగా అంటే దాని అర్థం ఏంటి ఉగ్రవాదానికి మతం లేదండి దేశం లేదు వీడి క్లియర్గా ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే ఎవరైతే మా దేశాల్లోకి వచ్చి మా శాంతికి భంగం కలిగిస్తూ ఉన్నారో మా హక్కులకి భంగం కలిగిస్తూ ఉన్నారో వాళ్ళు ఇక మీదట రాకూడదు మా దేశంలోకి వాళ్ళకి ప్రవేశం లేదు దానికి అనుగుణంగానే నేను ఇక్కడ కాల్పులు జరుపుతూ ఉన్నాను అని చెప్పి వాడిలో ఉన్నటువంటి మానవ మృగాన్ని మేలుకొల్పి ఇలా అందరం చూపించడానికి వాడు ఈ రకం చేశాడు ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయంటే నిజంగా ఏ దేశంలో అయితే ఏ అయితే ఉన్నారో ఆ పాలకులు ఎప్పుడైతే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని సరిగా చూసుకోలేకపోతున్నారో శాంతి సామరస్యాలు అక్కడ లేకుండా చేస్తున్నారో అక్కడ ఒకరికి ఒకరికి మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయో ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా వారి మధ్య ఎక్కువగా ఈ ఏమంటారు గొడవలు కావచ్చు తారతమ్యాలు కావచ్చు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో అప్పుడు ఇటువంటి వైషమ్యాలు రేకెత్తే విధంగా ఇటువంటి దుండగులు అనే వాళ్ళు తయారవుతూ ఉంటారు అదేవిధంగా ఇటువంటి మానవ మృగాలైన వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు ఈ రకంగా అంటే దాని అర్థం ఏంటంటే పాలకుల వైఫల్యం వల్ల ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ఒక దేశంలో ఈ రకంగా ఉగ్రవాది దాడులు జరిగినప్పుడు మాత్రమే ఆ దేశం పని మన దేశం జరిగినప్పుడు మనం చూసుకుందామని అనుకోకుండా ప్రపంచమంతా గనుక ఈ ఉగ్రవాద మూలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కనుక మొదట్లోనే తుంచి వేసినట్లయితే ఇటువంటి దారుణాలు మరోసారి జరగకుండా మనం కాపాడుకోవచ్చు తర్వాత ఒక మతానికి సంబంధించి ఇప్పటివరకు అనుకుంటున్న ఉగ్రవాదం అంటే సో అది అది కాదు ఇంకోటి కూడా ఇక్కడ తయారవుతుంది ఇది మతాలకు సంబంధించింది కాదు ఆయా మనుషులకు సంబంధించేసింది ఆయా వ్యక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి అసలు ఆ ఆలోచన అనేది రాకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ కూడా ఉద్యోగాల కల్పన కల్పిస్తూ ఉండాలా ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళకి ఉన్న వాళ్ళ మధ్య సోదర భావం కావచ్చు అదేవిధంగా మంచి సఖ్యత ఉండే విధంగా నెలకొల్పుతూ ఉండాలా మన దేశంలో మనం ఉన్నాము మనం గొప్పగా ఉన్నాము మనతో ఉన్నటువంటి ఎవరైనా సరే మనతో బాగున్నారు అన్న ఫీలింగ్ వచ్చే విధంగా ఆ దేశం ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ రకమైన చర్యలు తీసుకోవాలా అలా ఉన్నప్పుడే దీన్ని పూర్తిగా మనం అరికట్టగలుగుతాం సో ఆ రకమైన చర్యలు తీసుకుంటే మేలని అనుకుంటూ ఉన్నాను బహుశా ఇప్పటికైనా సరే ప్రపంచ దేశాలన్నీ కూడా కలగలిపి ఉగ్రవాదాన్ని కోకటవేళతో సహా పికిలిస్తాను నేను అనుకుంటూ ఉన్నాను నిన్నగాక మన ఐక్య సమితిలో కూడా జైషే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్న మసూద్ అజ్జర్ వాడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలరాబుని చెప్పి ఫ్రాన్స్ బ్రిటన్ అమెరికా వీళ్ళంతా చెప్తూ ఉంటే గతంలో లాగా మరలా చైనా నాలుగోసారి అడ్డుపడింది చైనా నాలుగోసారి అడ్డుపడి అని చెప్పింది లేలేదు అడు ఉగ్రవాది వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఏం కాదు అని చెప్పి మళ్ళీ అడ్డుపడింది చివరికి విషయం ఎంత దాకా వస్తుందంటే అన్ని దేశాల కలగలిపి అసలు ఉగ్రవాద మూలాలను తుంచి పడేయాలని అనుకుంటూ ఉంటే ఏదో ఒక దేశం మళ్ళీ అడ్డుపడుతూ ఉంది ఎందుకంటే వీడు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాడు అన్న స్వార్థం లేదంటే వాళ్ళంతా ఒక వ్యక్తు మనంతా సైడ్ ఉందాము అంటే వీళ్ళ స్వార్థం అండి వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక విధంగా ఆ మతం మీదాడి ఈ మతం మెద్దాడి ఆ ప్రాంతం ఎద్దాడి ఈ ప్రాంతం మీద దాడి మన మొన్న ఏకంగా లండన్లో ఖలిస్థానికి సంబంధించి ఏర్పడబలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా వాళ్ళ మీద భారతీయుల మీద దాడులు జరపలేదా ఎంత దుర్మార్గం అది సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే పాలకులు అనేవాళ్ళు సరిగా ఉంటే ఇటువంటివి ఎక్కడ కూడా రావండి పాలకులు ఖచ్చితంగా వాళ్ళు కఠిన నియమాలు ఇక్కడ అమలుపరచాలి అప్పుడే ఇటువంటివన్నీ అరగట్టగలుగుతాం